పోయిందిరా పోయి వ్యాపారం ఫోటో ఏమైంది హలో హనుమాచార్యులు నడియాడిన కాళీ మార్గాన అటవీ మార్గంలో ఇది 17వ పాదయాత్ర. తాళ్ళపాక హనుమాచార్యులు వారు తాళ్ళపాక గ్రామం రాజంపేట వైఎస్ఆర్ జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం హనుమాచార్యులు వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రతి సంవత్సరము ఆయన అటవీ మార్గంలో వచ్చి వెంకటేశ్వర స్వామి పూజలు చేసేవాడు. కానీ చరిత్ర చెప్పడం జరుగుతుంది, ఆ రోజుల్లోనే ఇక్కడ కుండీ కూడా ఆ రోజు హనుమాచార్యులు వారే పెట్టడం జరిగిందని. ఇలాంటి గొప్ప వ్యక్తి మహనీయుడు దాదాపు 32,000 సంకీర్తనలు ఆయన దానం చేయడం జరిగింది. అలాంటి ఎందుకంటే ఒక నమ్మకం ప్రజల్లో, ఒక విశ్వాసం, ఎందుకంటే ఆ మార్గాన్ని నడిస్తే మనకు మేలు జరుగుతుంది, మన కుటుంబాలు వాళ్ళకి ఎదుటి పిల్లలేనో పిల్లలు కావచ్చు, ఉద్యోగాలని కావచ్చు, రకరకాల మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 కిలోమీటర్ కూడా ఆటో ఎక్కే రోజులు ఇవి. అలాంటిది ఇంత చాలా కష్టతరమైన దాదాపు 3.5 రోజు నడవడం అనేది చాలా ఇది కావున రేపు భవిష్యత్తులో అయినా ప్రభుత్వం కావచ్చు, టీటీడీ వారు కావచ్చు, ఎందుకంటే గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా హనుమాచార్యులు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని 180 అడుగుల విగ్రహం అయితేనేవి, అప్పట్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితేనే, ఆ ప్రాంతం థీమ్ పార్క్ అయితేనే, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ విగ్రహం ఒకటి పెట్టినారు, తర్వాత కాలేదు, ఎందుకంటే ఆయన తర్వాత మరణించడం జరిగింది. కానీ ఎప్పుడైనా వారి కుమారుడు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని. ఇంకొకటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఒక మంచి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి శక్తినిచ్చి బలాన్నిచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా ప్రగతి పథంలో పయనింపజేయడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా నేను వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు గతంలో కూడా నేను ఎప్పుడు ఏమి విమర్శించాల, ఎందుకంటే ఇది ఓన్లీ ఇదేదో నాకు, ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు నాకు ఇంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను వాళ్ళని కూడా గతంలో విమర్శించాలా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బుద్ధి పుట్టిస్తాడు, వాళ్ళకు బుద్ధి పుట్టిస్తాడు, ఆయన చేయించుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉండదు, పూర్తిగా నమ్మకం ఉండదు.